హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1000 సబ్స్క్రైబర్స్ 1 ఇయర్లో రీచ్ అవ్వడం చాలా ఈజీ, కానీ 4000 పబ్లిక్ వాచర్స్ కావాలంటే కనుక మనకు ద బెస్ట్ స్క్రిప్ట్ అనేది కావాలి. చాలామంది కొత్త యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే కనుక ఇప్పుడు అప్కమింగ్ యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మీరు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేసినా కూడా బెస్ట్ స్క్రిప్ట్ అనేది ఎలా రాయొచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. చాలామంది క్రియేటర్స్కి చాలా డౌట్స్ ఉండడం అనేది జరిగింది, అసలు యూట్యూబ్ వీడియోస్కి మనం స్క్రిప్ట్ రాయాలా, స్క్రిప్ట్ రాస్తే కనుకనే మన వీడియో అనేది ఎక్కువ బూస్ట్ అప్ అవుతుందా, వీడియోస్కి మనం ఎలాంటి బెస్ట్ స్క్రిప్ట్ అనేది రాయాలి, అండ్ అంతేకాకుండా స్క్రిప్ట్లో ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పి కంప్లీట్ డౌట్స్ అని ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆన్సర్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎంగేజ్ అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వాట్ ఈ స్క్రిప్ట్, అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి, దీని గురించి ఒక స్టేట్మెంట్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే కనుక ప్రతి ఒక్కరికి అర్థవంతంగా సాధారణ భాషలో అండ్ అంతేకాకుండా క్లుప్తంగా మనం ఏదో టాపిక్ గురించి చెప్తామో దాని గురించి నరేట్ చేసేదాన్నే మనము స్క్రిప్ట్ అనడం అనేది జరుగుతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్, స్క్రిప్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే కనుక మనకు రెండు రకాల స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇందులో మనకు బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అనేది కూడా ఉంటుంది, అండ్ అంతేకాకుండా మనకు పారాగ్రాఫ్ స్క్రిప్ట్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్, అసలు బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే కనుక మనం ఏదో టాపిక్ తీసుకుంటున్నామో అందులో మనము మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకొని ఆ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకొని ఆ పాయింట్స్ బట్టి మనం ఒక స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసుకుని దాన్ని ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పడం. అలా మనం బుల్లెట్ పాయింట్స్ ఎన్ని కావాలంటే అని పెట్టుకొని వన్ బై వన్ చెప్పేదాన్ని బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అనమాట జరుగుతుంది. ఇందులో సెకండ్ వచ్చేసి పారాగ్రాఫ్ స్క్రిప్ట్. ఇదేంటంటే కనుక మనం ఒక టాపిక్ని పారాగ్రాఫ్లో రాసుకోవడము, అది కూడా మనము చాలా ఎఫెక్ట్గా రాయాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా అందులో కూడా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇంక్లూడ్ చేసేసి దాని ఒక పారాగ్రాఫ్లో కొంచెం మీనింగ్ఫుల్గా చాలామందికి అర్థమయ్యే విధంగా చాలా సాధారణ భాషలో రాసేదాన్ని పారాగ్రాఫ్ స్క్రిప్ట్ అనడం అని జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలుసుకుందాం. కానీ ఈ స్క్రిప్ట్ రాసే ముందు మీరు 2 కండిషన్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మనము చూజ్ ఏ టైటిల్, మనం ఒక టైటిల్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము ఏదో టాపిక్ చేస్తున్నామో దానికి సంబంధించిన టైటిల్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. అక్కడ యూట్యూబ్ సెర్చ్ ఆప్షన్స్లో మీరు ఏదో టాపిక్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ సంబంధించిన కీవర్డ్ అక్కడ సెర్చ్ చేయండి. అంటే ఒక చికెన్ బిర్యానీ కావచ్చు, మటన్ బిర్యానీ కావచ్చు, అక్కడ సెర్చ్ చేస్తే కనుక దానికి సంబంధించిన టైటిల్స్ అనేవి యూట్యూబ్ సెర్చ్లో ఏమేమి ఉన్నాయని చెప్పి అవి రావడం అనేది జరుగుతుంది. అందులో మీరు ఒక టైటిల్ తీసేసుకోండి, ఆ టైటిల్ కింద మీరైతే స్క్రిప్ట్ రాయాలనుకుంటారో రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ వచ్చేసి చూస్ థంబ్నెయిల్ క్యాప్షన్. మీరు అయితే వీడియో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి థంబ్నెయిల్ అనేది మీరు వీడియో రికార్డ్ చేయక ముందే చేయాల్సి ఉంటుంది. అంటే స్క్రిప్ట్ రాయక ముందే మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు టైటిల్ అయితే చూస్ చేసుకున్నారో సేమ్ అలాగే మీ థంబ్నెయిల్ యొక్క క్యాప్షన్ కూడా మీరు అలాగే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మీ టైటిల్కి కావచ్చు, మీ థంబ్నెయిల్ కావచ్చు, మీరు చెప్పబోయే కంటెంట్ కావచ్చు, రిలేటబుల్గా ఉండేది అవుతుందో దాన్ని మీరు థంబ్నెయిల్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరు థంబ్నెయిల్లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి థంబ్నెయిల్ క్యాప్షన్ కూడా స్క్రిప్ట్ రాసే ముందే మీరు ఏదైనా ఆలోచించుకొని దాన్ని మీరు థంబ్నెయిల్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు హౌ టు రైట్ స్క్రిప్ట్. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. ఫస్ట్ 15 సెకండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం మన వీడియో టాపిక్ ఏదైతుందో దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక మీనింగ్ఫుల్ ఇంట్రొడక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను చూడొచ్చు నా వీడియో స్టార్టింగ్లోనే నేనేం చెప్పాను, నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ, కానీ మనము 4000 పబ్లిక్ వాచర్స్ రీచ్ కావాలంటే కనుక ఒక బెస్ట్ స్క్రిప్ట్ అనేది రాయాలి అని చెప్పి నేను మీకు నా వీడియోలో ఏం చెప్తాను అనేది కూడా నీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పడం అనేది జరిగింది. అండ్ యూట్యూబ్ ప్రకారం కూడా ఫస్ట్ 15 సెకండ్స్ అనేది మనం పర్ఫెక్ట్గా మన వీడియోస్లో ఏం చెప్పగలుగుతామని చెప్తే కనుక దాని ద్వారానే ఆడియన్స్ వాళ్ళు నెక్స్ట్ 15 సెకండ్స్ తర్వాత ఏం వీడియోలు వస్తుంది అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా అర్థం చేసేసుకొని మన వీడియోస్ని ఎంగేజ్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 15 సెకండ్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా అండ్ ప్రోయాక్టివ్గా కొంచెం ఎనర్జెటిక్గా చెప్పేలా మాత్రం ఆ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ మీరు ఫేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ వచ్చేసి ఇంట్రో. మీ ఛానల్లో ఏమేమి కంటెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది, మీ ఛానల్ ద్వారా మీ వీడియోస్ ఏవైతే చూస్తున్నారో ఆడియన్స్కి వాళ్ళకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి మీ ఛానల్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. యాస్ ఇస్ నేను నా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను నా ఛానల్లో, మీకు కనుక నా ఛానల్ నుంచి ఇంకా వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని మీరు ఎంగేజ్ అవుతూ ఉండండి, నా ఛానల్లో వీడియోస్ కంప్లీట్గా చూడండి అని చెప్పి నేను ఎలా అయితే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా మీ ఛానల్ యొక్క ఇంట్రో అనేది మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు 10 సెకండ్స్ వరకే ఇవ్వాలి, అంతకన్నా మించితే కనుక ఆడియన్స్ అనేవాళ్ళు చాలా వరకు ఇరిటేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ వచ్చేసి ఫ్రేమ్ ద ప్రాబ్లమ్. మీరైతే వీడియో చేస్తున్నారు ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్, అంటే ఆడియన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన డౌట్స్ ఏమున్నాయి, వాటికి మీరు కంప్లీట్గా ఈ వీడియోలో ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది మీరు ఫ్రేమ్ చేసేసుకొని దాన్ని కూడా మీరు ఆడియన్స్కి చెప్పాల్సి ఉంటుంది. దాని ద్వారానే ఆడియన్స్ అనే వాళ్ళు నెక్స్ట్ మినిట్కి ఎంగేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఫోర్త్ వచ్చేసి హుక్ వ్యూవర్స్. మీరైతే టాపిక్ చెప్తున్నారో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ స్టెప్లో చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పి మీరు ఆడియన్స్ని అక్కడి వరకు ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అంటే ఆ మినిట్ వరకు ఆడియన్స్ అనేవాళ్ళు చాలా వరకు మనం ఇంకా చూడొచ్చు ఈ వీడియోస్లో, చాలా వరకు ఇంకా మనము ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ అనేది ఉంది అని చెప్పి ఆడియన్స్కి అనిపించేలా మీరు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ని అలాగే కట్టిపడేసేలా మీరు ఒక పాయింట్ అనేది అక్కడ మీరు హుక్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ మినిట్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ సొల్యూషన్స్, అంటే మీరైతే టాపిక్ చూస్ చేసుకున్నారో దానికి సంబంధించి మీరు ఏమేమి క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మీరు ఏమేమి ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మీరు ఏమేమి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మీరు ఏమేమి సొల్యూషన్స్ అనేది వాళ్ళకి చూపించాలనుకుంటున్నారు అనేది ప్రజెంట్ సొల్యూషన్స్ అనే మినిట్ దగ్గర కంప్లీట్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా మీరు రీసెర్చ్ చేసే ఇవ్వండి. ఏదో మీ నోటికి వచ్చింది చెప్తే కనుక ఆడియన్స్ అనే వాళ్ళు జెన్యున్ కంటెంట్ కాదని చెప్పి వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కంప్లీట్గా మీ ఆడియన్స్కి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎంత అర్థవంతంగా వాళ్ళకి చెప్పగలిగితే కనుక అంతే ఎక్కువ వాళ్ళ ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా కనుక మీరు ఆడియన్స్కి చెప్పగలిగితే కనుక వాళ్ళు మీ వీడియోని అస్సలుగా వదిలిపోరు. కాబట్టి ఈ ప్రజెంట్ సొల్యూషన్స్ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో లాస్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే కనుక సమ్మరైజ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక ఇది అవుట్రో అన్నట్టు, అంటే మీరు ఈ వీడియోలో ఏమేం చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చిందా లేదా, ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని కావచ్చు, లేకపోతే కనుక నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి అని కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వేరే వీడియోస్లో దొరుకుతుంది అని చెప్పి దానికి సంబంధించి ఇంకో వీడియోని రిఫర్ చేయడం కావచ్చు. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆడియన్స్ అనేవాళ్ళు మీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారా లేదా అని చెప్పి మీకు ఫీడ్బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా బెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తే కనుక మీ వీడియోస్ని లైక్ చేయడం ద్వారానో లేకపోతే కనుక మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానో మన ఛానల్ని కొంచెం మోటివేట్ చేయండి అని చెప్పి మనకు లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్లో సమ్మరైజేషన్ కనుక ఇవ్వగలుగుతాయి కనుక, అంటే అవుట్రో కనుక బెస్ట్గా ఇవ్వగలుగుతాయి కనుక ఆడియన్స్ అనేవాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా ఎంగేజ్ అయిపోయి మన కంటెంట్ ఏముందని చెప్పి మన వీడియోస్ అన్నింటినీ చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవుట్రో కూడా మనం బెస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు చేస్తే కనుక మనం వాచ్ టైం కాదు మన యావరేజ్ డ్యూరేషన్ అని ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా యావరేజ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అయితే కనుక సింపుల్గా మనం 4000 పబ్లిక్ వాచర్స్ అనేది మనం 12 మంత్స్లో ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ మాత్రం 100% ఉండడం అనేది జరుగుతుంది. ఈ 2 స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసైతే నేను యూజ్ చేసేది మాత్రం బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దాని ద్వారా నేను పాయింట్ టు పాయింట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కూడా బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అనేది చాలా ఈజీగా అనిపిస్తే కనుక మీ క్యాపబిలిటీ ప్రకారం మీరు అది యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ కనుక నాకు కొంచెం హార్డ్గా ఉంది బుల్లెట్ పాయింట్ స్క్రిప్ట్ అనేది, ఇంక కంప్లీట్గా స్క్రిప్ట్ రాసుకోవాలనుకుంటే కనుక పారాగ్రాఫ్ స్క్రిప్ట్ అనేది కూడా మీరు చాలా బాగా యూజ్ చేసుకుంటే కనుక మీకు బెస్ట్ యావరేజ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్గా మీరు కూడా మీ ఛానల్లో స్క్రిప్ట్ అనేది రాసుకునే వీడియోస్ చేయడానికి మాత్రము ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో చెప్పిన స్క్రిప్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేసు కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.